హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది డిస్కషన్ ఆన్ జనరల్ స్టడీస్ త్రీ పేపర్ ఆఫ్ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ టూ సో ఇందాకే ట్వెల్వ్ ఓ క్లాక్కి నైన్ టు ట్వ ట్వల్వ్ ఈరోజు జనరల్ స్టడీస్ త్రీ పేపర్ విచ్ హ్యాస్ టాపిక్స్ ఆఫ్ ఎకానమీ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ ఇలా అన్ని టాపిక్స్ ఉండే జనరల్ స్టడీస్ త్రీ పేపర్ ఇందాకే అయింది సో మనం దాంట్లో క్వశ్చన్స్ చూసినట్టయితే చాలా వరకు థీమ్స్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉన్నాయి అది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చూసిన పీడీఎస్ సిస్టమ్ గురించి చూసిన మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ చూసిన కోస్టల్ ఎరోషన్ గురించి చూసిన గ్లేషియల్ లేక్స్ గురించి చూసిన రైట్ అలాగే మనం చూసిన అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి చూసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి చూసిన సైబర్ సెక్యూరిటీ గురించి చూసిన నక్సలిజం చూసిన అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ థీమ్స్ వీటిలో ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగే టాపిక్స్ సో కాబట్టి స్టూడెంట్స్ జనరల్ స్టడీస్ త్రీ పేపర్ బాగా రాస్తారనుకుందాం సో ఫర్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డిస్కషన్ వీ విల్ గో క్వశ్చన్ బై క్వశ్చన్ అండ్ బ్రీఫ్గా ఆ క్వశ్చన్కి ఎలాంటి ఆన్సర్ రాస్తే బాగుంటుంది ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే బాగుంటుంది ఆన్సర్లో అనే దాని గురించి మనం చూద్దాం First question: Why is public-private partnership required in infrastructure projects? Explain the role of public-private partnerships in the redevelopment of railway stations in India. So the into two parts. first is a static part in which they are asking why public-private partnerships are important in infrastructure projects. The intro first, manam either introduce with public-private partnerships, defining what is public-private partnership, or define with infrastructure projects. స్టార్ట్ చేసి దాంట్లో మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల యూజెస్ ఏముంటాయి అంటే ది టెక్నికల్ హెల్ప్ దే బ్రింగ్ ది కాంపిటెన్స్ దే బ్రింగ్ దే ఫైనాన్షియల్ హెల్ప్ దే బ్రింగ్ ఇలాంటి వాటి అన్నిటి గురించి రాయాలి అలాగే ద రిస్క్ అలొకేషన్ అనేది డిఫరెంట్గా ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడాలి మాట్లాడుతూ ఇక్కడ ఏ సటన్ మెన్షన్ ఆఫ్ ది డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఇన్ పీపీపీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు వాడుతున్న మోడల్ ప్రాజెక్ట్స్ గురించి వన్ ఆర్ టూ రాసి హెచ్పిసి అండ్ మోడల్ గురించి రాసి దెన్ సెకండ్ పార్ట్లో రోల్ ఆఫ్ అదే మన హైబ్రిడ్ మోడల్ ఉంది కదా హైబ్రిడ్ మోడల్ గురించి రాసి తర్వాత రోల్ ఆఫ్ పీపీపీస్ ఇన్ రీడెవలప్మెంట్ ఆఫ్ రైల్వే సెక్షన్స్ అన్నప్పుడు రైల్వే స్టేషన్స్ అన్నప్పుడు మనం అక్కడ ఖచ్చితంగా త్రీ కీవర్డ్స్ అనేది రాయడం చాలా ఇంపార్టెంట్ మోడర్నైజేషన్ అప్గ్రడేషన్ అండ్ బ్యూటిఫికేషన్ ఎందుకంటే ఎప్పటి నుంచో బివేక్ దేబ్రాయ్ కమిటీ అప్పటి నుంచి మనకి తెలిసింది ఏంటంటే అగ్రికల్చర్ రైల్వే సెక్టార్ నీడ్స్ ఎ పుష్ సో ఈ రైల్వే సెక్టార్ నీడ్స్ ఎ పుష్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది ఎలాగంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మోడర్నైజేషన్ అప్గ్రడేషన్ బ్యూటిఫికేషన్తో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఒక రీడెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది సో ఇలా పాయింట్స్ మాట్లాడుతూ ఇఫ్ వి క్యాన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది బెంగళూరు రైల్వే స్టేషన్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అండ్ ది ప్రపోజ్డ్ తిరుపతి రైల్వే స్టేషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది దిస్ కెన్ బి మోడల్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో ఏముందంటే ఈజ్ ఇన్క్లూజివ్ గ్రోత్ పాసిబుల్ అండర్ మార్కెట్ ఎకానమీ స్టేట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్ అచీవింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా సో దీంట్లో కూడా టూ పార్ట్స్ ఉన్నాయి ఈజ్ ఇన్క్లూజివ్ గ్రోత్ పాసిబుల్ అండర్ మార్కెట్ ఎకానమీ అసలు మార్కెట్ ఎకానమీ అంటే ఏంటో చెప్పాలి మార్కెట్ ఎకానమీ అంటే ఒక నియోలిబరల్ ఏజెండా ఆఫ్ మార్కెట్ ఫండమెంటలిజం అంటే అన్ని సొల్యూషన్స్ ఎకనామిక్ సొల్యూషన్స్కి మార్కెట్ ఆన్సర్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి దాని వల్ల ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ గురించి రాయడానికి ట్రై చేయండి ఎలాగా మార్కెట్ ఎకానమీస్ ప్రాఫిట్ డివెన్ సో దాని వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతుంటాయి అలాగే చాలా నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉంటాయి రైట్ వర్కింగ్ కండిషన్స్ అనేవి బ్యాడ్ గా ఉంటాయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది పర్చేసింగ్ ప్రావర్ ప్రాపర్టీ మీద పారిటీ మీద ఇంపాక్ట్స్ ఉంటాయి సో ఇలాంటి కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటూ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఎకానమీ వల్ల అడ్వాంటేజెస్ కూడా రాయండి ఇంక్లూజివ్ గ్రోత్ లో ఛాన్సెస్ ఏమి ఉండొచ్చు వెల్త్ క్రియేషన్ కి ఛాన్స్ ఉంటుంది ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ కి ఛాన్స్ ఉంటుంది సో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగేజ్ బట్ ఇప్పటి వరకు మనం ఆక్స్ఫామ్ రిపోర్ట్తో మీరు ఏం చెప్తారంటే ఇండియాస్ కేసులో మార్కెట్ ఎకానమీ వల్ల ఇంక్లూజివ్ గ్రోత్ అనేది కంప్లీట్ గా జరగలేదు ఆక్స్ఫామ్ లో మనకి తెలిసిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా టాప్ వన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ ఇండియా హ్యాస్ నియర్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెల్త్ అలాంటి స్టాటిస్టిక్స్ రాయండి రాసిన తర్వాత దెన్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ సేయింగ్ దట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎకనామిక్ గ్రోత్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అంటే మనం అక్కడ వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వడం బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం ఫైనాన్షియల్ లిటరసీ ఉండడం వీటి గురించి రాయండి రాసినప్పుడు అది ఎలాగ ఎంఎస్ఎంఈస్ ఎస్ఎస్జీస్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ అవుతాయి ఎకనామిక్ గ్రోత్లో ఎలా హెల్ప్ అవుతారని గురించి రాయండి టు సే ఎంఎస్ఎంఈస్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా రాయండి దట్ ఈజ్ ఎన్ డైరెక్ట్ రిఫరెన్స్ టు ది ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ ఇన్ ఇండియా ఇలా కూడా మీరు సెకండ్ ఆన్సర్ రాయొచ్చు థర్డ్ క్వశ్చన్ ఇట్స్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ ది మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా హౌ కెన్ ఇట్ బి మో మేడ్ మేడ్ ఎఫెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ మీరు నేను అడిగినట్టయితే అందరు స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని చాలా బాగా రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే డైరెక్ట్గా ఛాలెంజెస్ అడిగారు ఛాలెంజెస్ అన్నప్పుడు మనం దాంట్లో ప్రొక్యూర్మెంట్ ఛాలెంజెస్ రాయడం స్టోరేజ్ ఛాలెంజెస్ రాయడం ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఇంక్లూషన్ ఎక్స్క్లూషన్ ఛాలెంజెస్ రాయడం ఎలొకేషన్ ఛాలెంజెస్ ప్రాపర్ టార్గెటింగ్ లేకపోవడం గోస్ట్ కార్డ్స్ గురించి రాయడం ఇలిసిట్ ఫేర్ పార్క్ ప్రైస్ షాప్స్ గురించి రాయడం వీటన్నిటి గురించి మీరు రాయొచ్చు సో ఇలా ఛాలెంజెస్ చెప్తూ హౌ కెన్ ఇట్ బి మోడ్ ఎఫెక్టివ్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ ఛత్తీస్గఢ్ మోడల్ గురించి రాయడం ఎలాగ మీరు ఈపీడిఎస్ గురించి రాయాలి అలాగే ఈపిఎస్ షాప్స్ గురించి రాయాలి డిజిటల్ వేయింగ్ మిషన్స్ గురించి రాయాలి ఆధార్ కార్డు లింకేజెస్ గురించి రాయాలి రైట్ బయోమెట్రిక్ వాటి గురించి రాయాలనే దాని గురించి మీరు చెప్తూ ఇక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్స్తో మనం ఈ క్వశ్చన్ అనేది పీడిఎస్ క్వశ్చన్ అనే దాన్ని మనం రాయగలం దట్ ఈస్ దర్డ్ క్వశ్చన్ లెట్ ఈస్ మూడ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఎలాబొరేట్ ద స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అగైన్ ఎ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండ్ దాని గురించి ప్రిపేర్ అవ్వాలి అనేది అందరూ సివిల్ సర్వీస్ ఆస్పరెంట్స్ అట్లీస్ట్ జిఎస్ త్రీ లో అయితే ఇట్స్ అ మస్ట్ అండ్ షూడ్ ఎందుకంటే డైరెక్ట్ టాపిక్ ఉంది కాబట్టి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ మీద కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఇండియాలో దాని స్కోప్ ఎంత అంటే ఇండియా ఈజ్ యాక్చువల్లీ సిక్స్త్ లార్జెస్ట్ ఫుడ్ అండ్ గ్రాసరీ మార్కెట్స్ రైట్ థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ కంట్రీస్ ఫుడ్ మార్కెట్ ఎఫ్పిఐస్ ఉంటాయి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క జీవీఏలో నియర్లీ ఎయిట్ పర్సెంట్ ఉంది థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్లోకి వెళ్తుంది ఇలాంటి స్టాటిస్టిక్స్ ద స్కోప్ గురించి రాసుకుంటూ అలాగే మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అన్ని మిలియన్ టర్న్స్ ఆఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మంచి అగ్రికల్చర్ స్కోప్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పుకుంటూ సిగ్నిఫికెన్స్ అనే దాని గురించి మేజర్గా మీరు సిగ్నిఫికెన్స్ రాసేటప్పుడు అగ్రికల్చర్ సప్లై చేయడం బట్టి రాస్తే మీరు ఈజీగా పాయింట్ చేయగలుగుతారు లైక్ ఫార్మర్స్ ఇన్కమ్కి ఎలా హెల్ప్ చేస్తుంది రైట్ వాల్యూ చైన్ ఇంకా బెటర్గా ఎలా చేస్తుంది వేస్టేజ్ ఎలా రిడ్యూస్ చేస్తుంది కన్జ్యూమర్స్కి బెటర్ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి ఎక్స్పోర్ట్ కాంపిటెన్స్ ఎలా పెంచుతుంది మాల్ న్యూట్రిషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడంలో హెలాప్ చేస్తుంది క్రాప్ డైవర్సిఫికేషన్ ఎలా పెంపొందిస్తుంది ఇలాంటి పాయింట్స్ మీరు రాసినట్టయితే చాలా చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ఇప్పుడు ఎలా ఆర్గనైజ్డ్ రీటైల్ పెరుగుతుంది అరౌండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ కొత్త లైఫ్ స్టైల్స్కి తగ్గట్టు మనం ఫుడ్ ప్రాసెసింగ్ని ఎలా హెల్ప్ చే హెల్ప్ తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం రాయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ద చేంజ్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ద కంట్రీ హ్యాస్ లెడ్ టు న్యూవర్ ఛాలెంజెస్ ఇన్ ద కమ్యూనిటీ వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ అండ్ వాట్ స్టెప్స్ నీడ్ టు మీట్ దెమ్ ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా మీరు నేను అడిగితే ఒక జనరల్ స్టడీస్ వన్ క్వశ్చన్ దీన్ని జనరల్ స్టడీస్ త్రీలో ఇచ్చారు సో కాబట్టి ఇక్కడ డైనమిజం ఆఫ్ ది పేపర్ అనేది మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంది సో మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసినట్టయితే ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ మేజర్లీ బికాస్ ఆఫ్ ది బెటర్ హెల్త్ సర్వీసెస్ దట్ ది కంట్రీ ఈస్ గెటింగ్ బెటర్ ఇన్కమ్ బెటర్ హెల్త్ సర్వీసెస్ వీఆర్ గెటింగ్ అయితే మోర్ అండ్ మోర్ హెల్త్ ప్రొఫైల్ పెరగడం వల్ల ఏజ్ ప్రొఫైల్ పెరగడం వల్ల దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ చాలా రిపోర్ట్స్ మనం చూసాం హౌ డయాబెటీస్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ హైయెస్ట్ రెస్పిరేటరీ డిసీజెస్ గురించి కానీ ఆర్థరైటిస్ కానీ క్యాన్సర్ కానీ వీటన్నిటి గురించి అలాగే దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ రిస్క్ ఆఫ్ డిసెబిలిటీ అలాగే ఏజింగ్ ప్రాబ్లం కూడా ఉంది మనం ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చూసినట్టయితే దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఒబెసిటీ హార్ట్ స్ట్రోక్స్ పెరాలసిస్ అలాంటి వాటి గురించి కూడా మాట్లాడారు సో దీస్ ఆర్ ది న్యూయెస్ట్ ఛాలెంజెస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ హెల్త్ ప్రొఫైల్ ఇన్ ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ది కంట్రీ అయితే దీన్ని ట్యాకిల్ చేయడం కోసం మనం ఏం చేయాలి దర్ ఇస్ ద టర్మ్ కాల్డ్ జెరియాట్రిక్ కేర్ అంటారు జెరియాట్రిక్ కేర్ అంటే అట్లీస్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ని మనం ఎలా టేక్ కేర్ చేయాలి అని చెప్పి సో వాళ్ళ గురించి మనం రాయాల్సిన అవసరం ఉంది అలాగే మనము అసిస్టెడ్ టెక్నాలజీస్ అంటారు అసిస్టెంట్ టెక్నాలజీస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్ ఎయిడ్స్ కానీ అలాంటి వాటిలో అండ్ డి పెంపొందించడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ సెక్యూరిటీ ఏజ్ ప్రొఫైల్ పెరిగే కొద్దీ డెస్టిట్యూట్స్ పెరగడానికి వాళ్ళ వల్లరబిలిటీ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాగా ఒక బ్లా ఒక ఎమాల్గమేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వే ఫార్వర్డ్ అన్నట్టు రాస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టు ఇట్స్ ఎ వెరీ టెక్నికల్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద క్వశ్చన్ ఇస్ ఈచ్ ఇయర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ దట్ ఇస్ సెల్యులోస్ ఈస్ డిపార్టెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్ వాట్ ఆర్ ద న్యాచురల్ ప్రాసెస్ దిస్ సెల్యులోస్ అండర్ గ్రోస్ బిఫోర్ హీల్డింగ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ సో మీరు బేసిక్ కెమిస్ట్రీ చూసినట్టయితే కనుక యూ మస్ట్ హ్యావ్ నోన్ దట్ సెల్యులర్ ఈస్ సెల్యులర్ ఈస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ ఆన్ డికంపోజిషన్ గివ్స్ టు సిస్ హెచ్డిఓజ్ ద బేసిక్ కాంపౌండ్స్ రైట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది నార్మల్ రెస్పిరేషన్ సైకిల్ సో దాంట్లో ఆన్సర్ గురించి సైకిల్ చే దాన్ని స్టార్ట్ చేసుకుంటూ మీరు యాక్చువల్లీ ఏం చేయాలంటే హౌ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇన్ ప్లాంట్ ఈస్ సెక్టప్ ఫర్ డికంపోజిషన్ ఆఫ్ సెల్యులర్స్ అనే గురించి రాసి కొన్ని సెల్యులర్ బ్యాక్టీరియా గురించి రాయాలి సెల్యులేజ్ బ్యాక్టీరియా అనే దాని గురించి రాయడం అలాగే డీపాలిమరైజేషన్ ప్రాసెస్ సెల్యులర్స్ పాలిమరైజేషన్ ప్రాసెస్ అనే ప్రాసెస్ మీద ఫోకస్ చేయడం అనేది ఈ క్వశ్చన్ లో మేజర్ క్రాక్స్ ఆఫ్ ది క్వశ్చన్ నెక్స్ట్ మనం సెవెంత్ క్వశ్చన్ చూస్తాం ఇది కూడా మేము నడితే సెవెంత్ క్వశ్చన్ ఇస్ ఎ బిట్ టెక్నికల్ బట్ ఎవరైతే ఎయిర్ పొల్యూషన్ టాపిక్ బాగా ప్రిపేర్ అవుతారో దీన్ని బాగా రాసి వస్తారు డిస్కస్ ఇన్ డీటెయిల్ ద ఫోటోకెమికల్ స్మాగ్ ఎంఫసైజింగ్ ఇట్స్ ఫార్మేషన్ ఎఫెక్ట్స్ అండ్ మిటిగేషన్ సో డైరెక్ట్ గా అడిగాడు ఫార్మేషన్ ఎఫెక్ట్స్ అండ్ మిటిగేషన్ సో ఫస్ట్ ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఏంటో చెప్పాలి ఫోటోకెమికల్ స్మాగ్ అంటే స్మాగ్ ఈజ్ స్మోక్ ప్లస్ ఫాగ్ సో ఈ ఫోటో కెమికల్ స్మాగ్ అంటే ఏంటి ఈ స్మాగ్ స్మోక్ ప్లస్ ఫామ్ ఎప్పుడైతే ఇన్ అండర్ ది ఎఫెక్ట్ ఆఫ్ పొల్యూటెన్స్ లైక్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రియాక్ట్స్ అండర్ సన్ లైట్ దెన్ ఫోటో కెమికల్ స్మాగ్ వస్తుంది సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇస్ ది లండన్ స్మాగ్ అంటారు లండన్ స్మాగ్ లాస్ యాంజలస్ స్మాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీటి హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటంటే ఇట్ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆన్ పీపుల్ ఎలర్జిక్ ఇష్యూస్ కూడా వస్తాయి సో దీన్ని మిటిగేట్ చేయాలి అంటే మనం యాక్చువల్గా ఏం చేయాలి అంటే యూ షుడ్ సీ దెర్ ఈస్ క్లీన్ ఎయిర్ ఫ్లో అంటే కెనియన్ ఎఫెక్ట్స్ ఉండకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వెహిక్యులర్ పొల్యూషన్ తగ్గించగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈ కాంటెక్స్లో గ్యుటెన్ బ్రెడ్ ప్రోటోకాల్ అంటే ఏంటి గ్యుటగన్ ప్రోటోకాల్ ఏంటంటే ఇట్స్ అ మల్టీ ఎఫెక్ట్ ప్రోటోకాల్ అంటారు అంటే డిఫరెంట్ యాస్పెక్ట్స్ యొక్క అంటే ఓషన్ ఎసిఫికేషన్ కానీ న్యూట్రిఫికేషన్ కానీ గ్రౌండ్ లెవెల్ యూజ్ యూజోన్ వల్ల కానీ వీటన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని స్టడీ చేసి ఫోర్ మెయిన్ పొల్యూటన్స్ని ఎబోయిట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది వన్ ఆఫ్ ది ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ వన్స్ ఈజ్ సల్ఫర్ నాక్స్ అండ్ వివోసిస్ వీళ్ళని ఎబే వీటిని అబేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది విత్ వీల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం అండ్ అకరెన్స్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ డిస్కస్ టు రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్ ఏ సీరియస్ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్ ఈ టాపిక్ మిస్ అయి ఎందుకంటే అట్లీస్ట్ క్లౌడ్ బర్స్ట్ మనకి ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో ఇష్యూస్ తర్వాత చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అని అర్థమైంది సో ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి క్లౌడ్ బర్స్ట్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ రీసెంట్ వెరీ లోకలైజ్డ్ ఫినామినా ఆఫ్ ఇంటెన్స్ రైన్ షార్ట్ స్పెల్స్లో చాలా హెవీ రెయిన్ వచ్చేస్తుంది దీనివల్ల ఫ్లడ్డింగ్ గ్లేషియల్ అవుట్బర్స్ ఇవన్నీ కూడా జరగడానికి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అయితే ఇట్ విల్ మేజర్లీ హ్యాపెన్ ఇన్ ప్లేసెస్ లైక్ హిమాలయన్ హిమాలయన్ స్టేట్స్ బికాస్ అక్కడ టోపోగ్రఫీ అక్కడ ఉండే ఎఫెక్ట్స్ లైక్ ద వ్యాలీ ఎఫెక్ట్స్ అలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి అక్కడ విండ్ ప్యాటర్న్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ద టెంపరేచర్ గ్రేడియంట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి మనం రాసుకుంటూ చెప్పాలి సో ఇక్కడ ఒక టెక్నికల్ క్రైటీరియా ఏం చెప్పాలంటే రెయిన్ ఓవర్ హండ్రెడ్ మిలియన్ మిల్లీమీటర్స్ రెయిన్ ఓవర్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ పర్ అవర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ క్లౌడ్ బస్ట్ అనే దాని గురించి మనం చెప్పుకోవాలి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఈస్ డిస్కస్ ది టైప్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ డిస్క్రైబ్ ద లింకేజెస్ బిట్వీన్ టెర్రస్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దట్ ఎగ్జిస్ట్ అట్ నేషనల్ అండ్ ట్రాన్స్నేషనల్ లెవెల్స్ రైట్ సో ఫ్రెండ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అట్లీస్ట్ ఇండియా ఫేస్ చేస్తున్న చాలా బిగ్ ప్రాబ్లం సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక మనం చూసినట్టయితే దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమి ఉండొచ్చు అంటే ఇట్ కెన్ కంటైన్ ఆర్మ్స్ ట్రాఫికింగ్ డ్రగ్ అబ్యూస్ హ్యూమన్ ట్రాఫికింగ్ మనీ లాండ్రింగ్ ఇల్లీగల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండొచ్చు అయితే దీనికి ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ ద లింకేజెస్ బిట్వీన్ టెర్రస్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దట్ ఎగ్జిస్ట్ ఎన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అని అడిగారు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చా ఉండొచ్చు నేషనల్ లెవెల్లో ఏంటంటే మీరు చూసినట్టయితే ఇండియాకి అట్లీస్ట్ గోల్డెన్ క్రిసెంట్ గోల్డెన్ ట్రయాంగిల్ పక్కనే ఉండడంతో ఇట్ ఇస్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ మనం ఆల్రెడీ ఉర్తా పంజాబ్ ఇలాంటి కొన్ని ట్యాగ్ లైన్స్ కూడా చూసాం హౌ డ్రగ్ మేనేజ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అలాగే హౌ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది అక్కడ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఎలా ఫండ్ చేస్తాయనేది మనకు తెలుసు అలాగే మనం పాకిస్తాన్ బార్డర్లో కౌంటర్ ఫీట్ టెర్రరెన్సీ కౌంటర్ ఫీట్ టెర్రెన్సీ ఎంత ప్రాబ్లం అనేది కూడా తెలుసుకున్నాం సో ఇలాగా నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో హౌ ఇట్ ఫండ్స్ టెర్రరిజం అట్లీస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ సిరియా ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ ఇస్ ద నైన్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నవ్ నెట్ ఇస్ ద టెన్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ది మ్యారీటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా డిస్కస్ ది ఆర్గనైజేషనల్ టెక్నికల్ అండ్ ప్రొసీజరల్ ఇనిషియేటివ్స్ టేకెన్ టు ఇంప్రూవ్ మెరిటైమ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్ మెరిటైమ్ సెక్యూరిటీ దిస్ టైమ్ వాజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్పెషలీ ద పాయింట్ గివింగ్ ఇండియాస్ మెరిటైమ్ లో జరుగుతున్న యాక్టివిటీస్ బట్టి మెరిటైమ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే ఫస్ట్ ఇండియా ఈజ్ వెరీ క్లోజ్ టు దైర పైరసీ జోన్ పైరసీ జోన్ నియర్ సోమాలియా తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ ఆర్ యూస్డ్ బై టెర్రరిస్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మన కేసులోనే మనం రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూసాం ముంబై ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ తెలిసింది ఇల్లీగల్ మైగ్రేషన్కి బాగా వాడేది రీసెంట్గా తమిళనాడు ఎగ్జాంపుల్ మనం చూసాం ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో చాలా ఇది హెల్ప్ చేస్తుంది బిగ్గెస్ట్ వన్ ఈజ్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డ్రగ్స్ వన్ ఎన్విరాన్మెంటల్ కెటాస్ట్రోస్ వల్ల కూడా Chances, one okay, chance. So, these are the major issues that you need to talk about in maritime security question. Next, question 11, friends. Economic growth in the recent past has been led by increase in labor productivity. Explain this statement. Suggest the growth pattern that will lead to creation of more jobs without compromising labor productivity. Friends, దీంట్లో ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ కనుక మీరు చేసినట్టయితే ఈ క్వశ్చన్ చాలా చాలా బాగా రాయగలుగుతారు ద ఇనిషియల్ స్టేట్మెంట్ వేర్ ఈస్ సేయింగ్ ఎకనమిక్ గ్రోత్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ హ్యాస్ బీన్ లెడ్ బై ఇంక్రీజ్ ఇన్ లేబర్ ప్రొడక్టివిటీ అంటే హీఈస్ టాకింగ్ అబౌట్ ది ఇంక్రీస్డ్ ప్రొడక్టివిటీ ఇన్ ద సర్వీస్ సెక్టర్ సో ఇన్ ఏ వే ఈజ్ సేయింగ్ ఎకనమిక్ గ్రోత్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ప్రిణామినెంట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అది మనం ఎలా ఇంప్లై చేసుకోవచ్చు నియర్లీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్

సో కాబట్టి ఈ అనాలిసిస్ అంతా రాస్తూ నెక్స్ట్ వాట్ షుడ్ ఇండియా డూ సో దట్ మోర్ జాబ్స్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ మోర్ జాబ్స్ విల్ బి ప్రొవైడెడ్ వితౌట్ హ్యావింగ్ లే వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ లేబర్ ప్రొడక్టివిటీ అయితే ఇక్కడ మనం రాసిన కొన్ని కీవర్డ్స్ సర్వీస్ సెక్టార్ హ్యాస్ హైయెస్ట్ లేబర్ ప్రొడక్టివిటీ బట్ లో ఎంప్లాయ్మెంట్ ఎలాస్ట్రిసిటీ అంటే మనం ఆల్రెడీ ఈ స్టాటిస్టిక్ కూడా మనకు చాలా తెలుసుకున్నాం ఏంటి సర్వీస్ సెక్టార్లో ఏదైతే ఉందో దాంట్లో పర్ జీడిపి కాంట్రిబ్యూషన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే జాబ్స్ చాలా తక్కువ లెటెస్ట్ సపోజ్ టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే హార్డ్లీ వన్ పర్సెంట్ జాబ్స్ కూడా అది ఇవ్వదు అని చెప్పి సో అలాంటి దాని గురించి మనం మాట్లాడుకుంటూ అగ్రికల్చర్ స్టాగ్నేషన్ చెప్తూ వాట్ ఆర్ ది మెజర్స్ షుడ్ బి టేక్ అంటే ఇండస్ట్రీ సెక్టర్ మిస్సింగ్ మిడిల్ ఇండస్ట్రీ సెక్టార్ చేయాలి దట్ టు ఎంఎస్ఎంఈస్ మీద మనం ఎలా చేయాలి కెపాసిటీ బిల్డింగ్ ఇన్ అగ్రికల్చర్ హౌ యూ షుడ్ రిటైన్ యూత్ ఇన్ అగ్రికల్చర్ అనే దాని గురించి మాట్లాడుకోవాలి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి హ్యూమన్ క్యాపిటల్ ఇన్

ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు రెన్యూబల్స్ హెల్ప్ ద ఆబ్జెక్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బికాస్ మనం ఎప్పుడైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఐఎన్ డిసిస్ ఇచ్చామో అప్పటి నుంచి కూడా ఒక డిబేట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్ దట్ వెదర్ ఇండియా విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్స్ రెన్యూబల్ ఎనర్జీ టార్గెట్స్ అండ్ అండ్ దట్టు మన రీ రీఇన్వెంటెడ్ ఐఎన్ డిసిస్ ఇన్ పంచామృత్ ద్వారా మనం కాప్ ట్వంటీ లో ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ అనేది ఇంకా పెరిగింది విల్ ఇండియా బి ఏబుల్ టు మీట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రెన్యూబల్ ఎనర్జీ బై ట్వంటీ తక్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో దేర్ ఈస్ యాక్చువల్లీ ఎ అడైకాటమీ కొన్ని పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇండియా ప్రెసెంట్లీ హ్యాస్ ఎ రెన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ గిగా వాట్స్ విచ్ ఈస్ నియర్లీ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఓవరాల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సో ఆర్ డూయింగ్ గుడ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కుసుమ్ స్కీమ్ కానీ నో నేషనల్ సోలార్ మిషన్ కానీ ఇలాంటివన్నీ రెన్యూబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అయితే దీంట్లో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి పాయింట్ ఏంటి దట్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ది నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ లాజిస్టిక్స్ ఫర్ ది రెన్యూబుల్ ఎనర్జీస్ లైక్ మీరు సోలార్ ప్యానల్స్ ప్యానల్సే తీసుకోండి ఫర్ సోలార్ ప్యానల్స్ వీఆర్ లాట్ మోర్ డిపెండెంట్ ఆన్ ది చైనీస్ మార్కెట్ ది బ్యాటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనకి ఇంకా చాలా నేషన్ స్టేజ్లో ఉన్నాయి వీటితో పాటు బిగ్గెస్ట్ పాయింట్ ఈస్ పాలసీ అన్సర్టనిటీ ఇన్ స్టేట్స్ యూ కెన్ రైట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది పచ్చ అగ్రిమెంట్స్ ద పవర్ అగ్రిమెంట్స్ వీటి దాంట్లో వచ్చే అన్సర్టనిటీస్ గురించి రాస్తూ మీరు చెప్పినట్టయితే చాలా బాగుంటుంది అలాగే హౌ విల్ ది షిఫ్ట్ ఆఫ్ సబ్సిడీస్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు రెన్యూబుల్ ఐ హెల్ప్ అన్నప్పుడు మీరు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి అంటే గవర్నమెంట్ షుడ్ హ్యావ్ అన్ హ్యాండ్ హోల్డింగ్ ఇన్ ది ఇనిషియల్ గా హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మీరు కాన్సెప్ట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఫేజింగ్ డౌన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నాట్ ఫేజింగ్ అవుట్ మనది డెవలపింగ్ ఎకానమీ కాబట్టి ఒక్కసారిగా ఒక కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి రెన్యూబుల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్కి వెంటనే వెళ్ళడం చాలా కష్టం సో కాబట్టి మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని ఇనీషియల్గా నిదానంగా తగ్గించుకుంటూ రెన్యూబుల్ ఎనర్జీస్ మీదకి ఆ సబ్సిడీస్ మార్చినట్టయితే ఒక హ్యాండ్ హోల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి అడ్వాంటేజెస్గా ఉంటుందనే దాని గురించి మనం రాయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ది మెయిన్ బాటిల్ నెక్స్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్స్ ఇండియా ఫ్రెండ్స్ దిస్ ఈస్ అగైన్ ఎ వెరీ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆస్క్ మీ అగ్రికల్చర్ సప్లై చైన్ చూసుకోవడం దాంట్లో మార్కెటింగ్ గురించి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ చూసినట్టయితే సో అప్ స్ట్రీమ్ ఎలాంటి ఛాలెంజెస్ ఉండొచ్చు స్టోరేజ్ ఛాలెంజెస్ గురించి ట్రాన్స్పోర్టేషన్ ఛాలెంజెస్ గురించి ప్రాసెసింగ్ ఛాలెంజెస్ గురించి రాయండి డౌన్ స్ట్రీమ్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాల్యూ ఎడిషన్ కానీ దాని మార్కెట్ ప్రైజ్ గురించి కానీ రైట్ ఇంటర్నేషనల్ కాంపిటేటర్స్ గురించి కానీ మీరు రాసినట్టయితే ఈ క్వశ్చన్ చాలా సాఫీగా రాయగలుగుతారు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ హౌ ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అన్నాడు ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఎప్పటి నుంచో యూపీఎస్సి ఆస్పిరెంట్స్ చదువుతున్న క్వశ్చన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఒక లో ఉండే డిఫరెంట్ యాక్టివిటీస్ బీట్ ది యాక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ సాయిల్ కల్చర్ బీట్ యూసేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బై ప్రొడక్ట్స్ యూ బీట్ రేరింగ్ ఆఫ్ యానిమల్స్ అండ్ యూజింగ్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ని ఇంటిగ్రేట్ చేసేదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇది ఇండియన్ లో ఎందుకు హెల్ప్ఫుల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి ఎందుకు హెల్ప్ఫుల్ అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఓన్ నియర్లీ ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ బట్ దర్ ల్యాండ్ హోల్డింగ్ యావరేజ్ ఈజ్ లెస్ దాన్ వన్ హెక్టార్ ఇదంతా అగ్రికల్చర్ సర్వే బట్టి మనకు తెలుస్తుంది అయితే వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి వాళ్ళ ఇన్కమ్స్ పెంచాలి అగ్రికల్చర్ని ఒక సస్టైనబుల్ అండ్ రెన్యూమరేటరీ యాక్టివిటీ చేయాలంటే ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు టెక్నాలజీ అడాప్షన్ కిసాన్ విజ్ఞాన్ కేంద్ర ప్రెసిషన్ అగ్రికల్చర్ గురించి మీరు కంక్లూషన్లో రాసినట్టు చాలా బాగుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ లాంచ్డ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ హాస్ బీన్ మచ్ ఇన్ ద న్యూస్ సెన్స్ దెన్ వాట్ ఆర్ ఇట్స్ యునిక్ ఫీచర్స్ విచ్ విచ్ మేక్ ఇట్ సుపీరియర్ టు ఇట్స్ ప్రెసిడ ప్రెడిసిసర్ టెలి స్పేస్ టెలిస్కోప్స్ వాట్ ఆర్ ది కీ గోల్స్ ఆఫ్ ది మిషన్ వాట్ పొటెన్షియల్ బెనిఫిట్స్ డస్ ఇట్ హ్యావ్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఫ్రెండ్స్ ఈసారి జేమ్స్ వేబ్ టెలిస్కోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ముందు నుంచి కూడా అందరూ చెప్తున్నదే ఎవ్రీ వన్ ప్రొడిక్టెడ్ ద జేమ్స్ వేబ్ టెలిస్కోప్ విత్ అదే డైరెక్షన్ లో క్వశ్చన్ కూడా వచ్చింది సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది ఎల్ టూ ఎగ్రాన్షియల్ పాయింట్ దగ్గర ఉండడం ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫరారెడ్ స్పేస్ టెలిస్కోప్ అవడం ఇట్ ఈస్ అ సక్సెసర్ టు హబుల్ టెలిస్కోప్ అవ్వడం అనేది చాలా పాయింట్స్ అయితే ఇట్ కెన్ సి బ్యాక్వర్డ్ ఇన్ టైమ్ జస్ట్ ఆఫ్టర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ది బిగ్ బ్యాంగ్ ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగింది హౌ మ్యాటర్ హ్యాస్ ఫార్మ్డ్ అనే ఒక క్వెస్ట్ అనేది హ్యూమన్స్ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది దాంట్లో వన్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీని గో గోల్ ఏంటి మెయిన్లీ టు ఎగ్జామిన్ గ్లే గెలాక్సీస్ కానీ స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇలాంటి వాటిని అలాగే నేను ఇందాక చెప్పినట్టు టు లుక్ బ్యాక్ నియర్లీ థర్టీన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ గో ఇన్ టూ దోస్ ఫస్ట్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ అది మనం గ్రావిటేషనల్ వేవ్స్ ద్వారా మనం ఆ ఇంట్రాక్షన్స్ అన్ని కనుక్కోవచ్చు అలాగే ఫైంటెస్ట్ గెలాక్సీస్ కానీ ఎగ్జో ప్లానెట్స్ని కానీ మనం అబ్జర్వ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది సో ఈ కంటెంట్ అంతా రాసినట్టయితే మీరు ఈ జేమ్స్ టెలిస్కోప్ ని చాలా చాలా బాగా రాయగలుగుతారు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్

వ్యాక్సిన్ యొక్క మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే ఇట్ మస్ట్ ఇండ్యూస్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎ ప్యాథోజన్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ మస్ట్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేది సెకండ్ పాయింట్ అంతే కదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఉండకూడదు అడ్వర్స్ ఎఫెక్ట్స్ పోస్ట్ ఇమ్యూనైజేషన్ అనేది ఉండకూడదు తర్వాత ఇట్ మస్ట్ టీచ్ ఇమ్యూన్ సిస్టమ్ టు ది బాడీ ఎందుకంటే రెగ్యులర్గా మళ్ళీ మళ్ళీ వ్యాక్సిన్స్ తీసుకోవడం కష్టం సో ఒకసారి బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో వాట్ వాజ్ ది అప్రోచ్ అప్రోచ్ ఏంటైతే కనుక ది ది స్ట్రాటజీ ఆఫ్ గివింగ్ క్విక్కర్ అప్రూవల్స్ కానీ అలాగే ప్రైజింగ్లో కానీ హౌ ఇట్ వాజ్ మేడ్ లాట్ ప్రైజింగ్లో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ హౌ ఇట్ వాజ్ మేడ్ ఫ్లెక్సిబుల్ అలాగే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ స్కేల్ అప్ చేయడానికి ఎలా గవర్నమెంట్ హెల్ప్ చేసింది అనే పాయింట్స్ మీరు రాసినట్టయితే దీంట్లో చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ Discuss global warming and mention its effects on the climate change. ఎక్స్ప్లెయిన్ ద కంట్రోల్ మెజర్స్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విచ్ కాస్ గ్లోబల్ వార్మింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ కో కోటో ప్రోటోకాల్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫ్రెండ్స్ సి హౌ ఎ డైరెక్ట్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్ట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ అనేది సో అసలు ఫస్ట్ మీరు గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ గురించి రాయండి సో గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటే ఏంటి మీరు మంచి బొమ్మ కూడా వేయగలుగుతారు దీంట్లో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి దానివల్ల టెంపరేచర్స్ ఎలా పెరిగాయి రైట్ మీరు మీకు ఆల్రెడీ ఐపీసీసీ రిపోర్ట్స్ ఉన్నాయి దాంట్లో నుంచి డేటా తీసుకుని ఎంత పెరిగింది అనే దాని గురించి రాయాలి రీసెంట్ కాప్ రిపోర్ట్ రాయొచ్చు వాటికి మేజర్ కాజెస్ ఏంటి ఆంథ్రోపోజెనిక్ నాన్ ఆంథ్రోపజెనిక్ ఎమిషన్స్ వాటన్నిటి గురించి రాస్తూ నెక్స్ట్ కంట్రోల్ మెజర్స్కి వచ్చేటప్పుడు వీటి డైరెక్ట్గా ప్రోటోకాల్ గురించి అడిగాడు మనల్ని ఎంత డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు చూడండి ప్రోటోకాల్ గురించి అన్నప్పుడు మనం అక్కడ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కానీ జాయింట్ మెకానిజమ్స్ కానీ వీటన్నిటి గురించి రాసినట్టయితే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ explain the causes and effects of coastal erosion in india what are the available coastal management techniques for combating the hadar effects and causes and effects of coastal erosion causes and effects so it is again a general question with disaster management bar prepare te te. coastal erosion ni manam tells you, coastal erosion main get different reasons for la ఇంక్రీజ్డ్ ఫ్లోస్ వల్ల ఒక కోస్టల్ ఎరోషన్ జరిగినట్టయితే అట్ ద సేమ్ టైం మనకు అక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ వల్ల జరగడం లైక్ సుందర్బాన్స్ ఎగ్జాంపుల్ మీరు రాయచ్చు లైక్ డిస్ట్రక్షన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ గురించి రాయడం శాండ్ మైనింగ్ గురించి రాయడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి రాయడం వీటన్నిటి గురించి మీరు రాసినట్టయితే కోస్టల్ ఎరోషన్ గురించి రాయొచ్చు కోస్టల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే మీరు ఖచ్చితంగా అక్కడ రిటైనింగ్ వాల్స్ గురించి రాయడం ఎలాగా ఫ్లడ్ కంట్రోలింగ్ మెజర్స్ ఫ్లడ్ కంట్రోలింగ్ మెజర్స్ కానీ స్పీడ్ గ్రాయింట్స్ లాంటి స్పీడ్ కంట్రోలర్స్ గురించి మీరు రాసినట్టయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది Next question. What are the different, 19th question. What are the different elements of cyber security? Keeping in view the challenges in cyber security, examine the extent to which India has been successful in developing a comprehensive national cyber security strategy. What are the different elements of cyber security? Again, it's a direct question. So, different elements, you can talk about application security, information security, network security, ఎండ్ యూజర్ సెక్యూరిటీ డిజాస్టర్ రికవర్ సెక్యూరిటీ అండ్ ఆపరేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ గురించి మీరు రాసుకుంటూ కొన్ని సెక్టర్స్లో కూడా రాయండి ఫైనాన్షియల్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటి వాటి అన్నిటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ వీటన్నిటి గురించి రాయండి సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రైట్ అబౌట్ ది డిఫరెంట్ ఎలిమెంట్స్ సో ఛాలెంజెస్ గురించి రాసినప్పుడు మీరు ఆబ్వియస్లీ ల్యాక్ ఆఫ్ డిజిటల్ లిటరసీ గురించి కానీ ఎక్స్పోర్టెడ్ హార్డ్వేర్ గురించి కానీ ల్యాక్ ఆఫ్ ప్రైవసీ లా గురించి కానీ వీటన్నిటి గురించి రాయండి టు వాట్ ఎక్స్టెంట్ అన్నప్పుడు ఇండియా హాస్ డన్ వెల్

Naxalism is a social, economic, and developmental issue manifesting as a violent internal security threat. In this context, discuss the emerging issues and suggest a multi-pronged strategy to tackle the menace of Naxalism. ఫ్రెండ్స్ నక్సలిజం అనే క్వశ్చన్ ఇండియాలో కేవలం సెక్యూరిటీ ఇష్యూ కాదు ఇట్ ఈజ్ అండ్ అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ మీరు చూసినట్టయితే సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూ అంటే ఇక్కడ టాకింగ్ అబౌట్ ది మార్జినలైజేషన్ ఆఫ్ ట్రైబ్స్ నియర్లీ ద ఫోర్ కోర్ ట్రైబల్స్ దట్ హ్యావ్ బీన్ డిస్ప్లేస్డ్ బికాస్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ బికమ్ వల్నరబుల్ టు నక్సలిజం ఎకనామిక్ ఇష్యూ వాళ్ళకి ప్రాపర్ ఎకనామిక్ రిసోర్సెస్ దొరకపోవడము వాళ్ళకి ఇన్కమ్స్ లేకపోవడం అనేది వాళ్ళని పుషింగ్ టువర్డ్స్ యాంటీస్టేజ్ అజెండా డెవలప్మెంటల్ ఇష్యూ అంటే ఎందుకు డీపర్ పాకెట్స్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంటల్ ఆర్కిటెక్చర్ వెళ్ళలేకపోతుంది వాళ్ళకి బేసిక్ రోడ్స్ హాస్పిటల్స్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాం వీటి అన్నిటి వల్ల ఎలా నక్సలిజం గ్రో అవుతుంది అనేది రాస్తూ ఎమర్జింగ్ ఇష్యూస్ ఎమర్జింగ్ ఇష్యూస్ అంటే మనం యాక్చువల్గా దేని గురించి రాయాలంటే ద చేంజింగ్ నేచర్ ఆఫ్ నక్సలిజం నక్సలిజం ఇంతకు ముందు స్లాట్ మోర్ ఐడియలాజికల్ ఫైట్ అయింది బట్ ఇప్పుడు అది ఒక గొరిల్ల ఫోర్స్ ఒక రోగ్ లా తయారవుతుంది దానివల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి దానివల్ల లాస్ ఆఫ్ పర్సనల్ ఏంటి దానివల్ల వచ్చే స్టేట్ ప్రాపగెండా ఏంటి ఎక్స్టర్నల్ హెల్ప్ వాటి గురించి రాస్తూ మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ అన్నప్పుడు మీరు ఇక్కడ సమాధానం గురించి కానీ లేదా మీరు ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి రాసినట్టయితే ఇట్ విల్ బి అ వెరీ హెల్ప్ఫుల్ థింగ్ సో ఇలా మనం చూసినట్టయితే జిఎస్ త్రీలో చాలా క్వశ్చన్స్కి మనం సింపుల్గా ఆన్సర్స్ రాయగలుగుతాం సో అండ్ పేపర్ ఆన్ ఏ హోల్ ఈజ్ ఈజీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ దట్ పీపుల్ కూడా స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ జిఎస్ త్రీ దిస్ టైమ్ ఆల్ ద బెస్ట్ ఆస్పింగ్స్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్